వన్, ఇప్పుడే మనకి టిఎస్ ఇంటర్మీడియట్ యొక్క కొత్త షెడ్యూల్ వచ్చింది. పాత షెడ్యూల్ కి జేఈ తో క్లాష్ అవుతుంది కాబట్టి దాని యొక్క డేట్స్ ని మనకి చేంజ్ చేశారు. ఆ కొత్త షెడ్యూల్ ఏంటి, ఏ డేట్స్ కి మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసాం. సో కొత్త షెడ్యూల్ ఇక్కడ ఉంది, మీకు క్లారిటీగా కనబడకపోతే నేను నెక్స్ట్ స్లైడ్ లో కంప్లీట్ గా ఫుల్ గా చూపిస్తా ఉన్నాను. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీని అకార్డింగ్ గా యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్లాన్స్. ఓకే, దీనికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. టిఎస్ ఎంసెట్ కి ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతా ఉంటే, టిఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ కి విఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఓకే, స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ దీంట్లో ఉంటుంది, ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఓకే, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకే, సో చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మీరు ఈ కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే, యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ కోర్సెస్ పర్చేస్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. నౌ కమింగ్ టు డేట్స్, ఇవి మన యొక్క కొత్తగా చేంజ్ చేసిన డేట్స్. అంటే మనకి 6th నుండి స్టార్ట్ అవుతాయి. 6th మే కి మనకి ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 7th నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. కొత్తగా మీరు ఇప్పటి వరకు ప్లాన్ చేసుకుని ఉంటే అకార్డింగ్ టు యువర్ ఓల్డ్ టైం టేబుల్, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసుకుని దాన్ని కూడా ఇంకా మాడిఫై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మీకు లాస్ట్లో రివిజన్ కోసం ప్రాబ్లం అవుతుంది. టైం పెరిగింది, తగ్గలేదు కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇప్పటి వరకు మీరు చేసుకున్న ప్లాన్ని కంటిన్యూ చేసేసి ఇంకా ఎక్స్ట్రా డేస్ యాడ్ అయ్యాయి కదా, సో వాటిని కూడా మీరు దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి గ్యాప్స్ చూసుకుంటే ఆల్రెడీ మినిమం 1 డే మనకి ఉంటానే ఉంటుంది, కానీ ఇక్కడ 7 and 8కి మనకి లేదు. సో ఇవి డేట్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ 10కి ఓన్లీ 1 డే హాలిడే మాత్రమే ఉంది, ఇక్కడ కూడా 1 డే. ఓకే, ఇక్కడ మళ్ళీ మీకు 14th and 15th కి లేదు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 14 and 15కి లేదు, ఇక్కడ 17 1 డే మాత్రమే ఉంది. సో ఇలా మీరు ఇక్కడ 1 డే. సో ఇలా చూసుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క కొత్త టైం టేబుల్తో ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అవుతే ఇక్కడ చూడండి 8కి 9కి లేదు. ఓకే, 8th and 9th కి మీకు ఎగ్జామినేషన్ లేదు కాబట్టి కొంచెం ఈ సబ్జెక్ట్కి మీరు రివిజన్ కోసం ఇప్పుడు తక్కువ టైం ఇచ్చేసి ఆ 2 డేస్లో కూడా మంచిగా మీరు ఫోకస్ చేసి మంచిగా చేసుకోవచ్చు. సో ఇలా గ్యాప్ ఉన్న డేట్స్ని చూసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకవేళ ఎంసెట్కి ప్రిపేర్ అవుతా ఉంటే ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి. మంచి ర్యాంక్ రావాలి అంటే ఓన్లీ మీకు 499 పే చేసేస్తే అక్కడ మీకు కంప్లీట్గా స్టడీ మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్ అండ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లో మీకు మినిమం 5000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ బి గెటింగ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ యాప్, ఛానల్ అండ్ వెబ్సైట్. థ్యాంక్ యూ.